హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు M&M ఎవర్. మీరు చూస్తున్నవి చేపగుడ్లు, వీటినే చనా జన అని కూడా అంటుంటారు. సో ఈ ఫిష్ ఎగ్స్ అనేవి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది ఎలా వండుతారు అనేది చూద్దాం. అయితే నేను గమనించింది ఏంటంటే, చాలా వరకు అంటే సరే ఒక 100 మందిని తీసుకుంటే 50 మంది తింటారు, 50 మంది తినరు. ఇది నేను గమనించిందని. నేను జనరల్గా వెళ్ళి ఫిష్ తెస్తుంటాను, ముందే చెప్తారు చెన ఉందా లేదా అనేది. ఒక అనుకోకుండా చెన వస్తే అది మాత్రం వద్దండి, మాకు చెన వద్దు, ఓన్లీ పీసెస్ వేయండి అని అక్కడ వదిలేయడం నేను చూసా. సో దానికి కారణం మరి వాళ్ళకి నచ్చకో లేకపోతే వాళ్ళకి వండడం రాకో తెలియదు, బట్ ఇది మాత్రం చాలా మంచిది. ఆ చేప కంటే చేప గుడ్లు ఇంకా ఆరోగ్యకరం. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇందులో ω3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే విటమిన్ B12 అండ్ విటమిన్ D కూడా ఉంటుంది. సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, బ్రెయిన్కి మంచిది, హార్ట్కి మంచిది, కళ్ళకు కూడా మంచిది, అలాగే ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాకుండా అరికడుతుందంట. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తినాల్సిందే, తిని తీరాల్సిందే తప్పదు. మీకు తెలీదు అంటే తినన్న వాళ్ళ గురించి చెప్తున్నా, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. నేను అలాగే దీంతో ఫిష్ ఎగ్ ఆమ్లెట్ కూడా వేసాను, అది కూడా చాలా బాగా వచ్చింది, టేస్ట్ అదిరిపోయింది. ఆ వీడియో కూడా ఉంది, వీలుంటే టైం ఉంటే చూడండి అది కూడా. సో ఇలా మూటలు కట్టుకోవాలి. అయితే మూటలు ఎందుకు కట్టాలి, డైరెక్ట్ వేయచ్చు కదా అనుకోవచ్చు. అయితే ఈ మూట కట్టడానికి కారణం ఏంటంటే, చేప గుడ్లు రెండు కలవకూడదు. అంటే పులుసులో వేసినప్పుడు ఇవి అవి కలిసిపోయి అంత కొంచెం చూడ్డానికి బాగోదు, టేస్ట్ బాగుంటుంది బట్ కొంతమంది తినరు, అవి కలిస్తే మేము తినము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నకి ఇష్టం ఉండదు ఇది చిన్నప్పుడు. అప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేదంటే, ఇలా వైట్ క్లాత్ని కట్ చేసి అందులో ఆ చేప గుడ్లను పెట్టి అలా మూట కట్టి ఆ పులుసులో వేసేదన్నమాట. సో ఆ విధంగా ఏమవుతుంది, ఇక్కడ తామరాకుపై నీటి బొట్టులాగా ఇది చేప గుడ్లు పులుసుల్లో ఉంటాయి, కానీ పులుసు దీనిలోకి వస్తుంది, కానీ ఇది మాత్రం పులుసులోకి వెళ్ళదు. అందుకే మూట కట్టేసాం కదా, ఆ పులుసుని మాత్రం బాగా పీల్చుకొని మంచి రుచికరంగా తయారవుతాయి ఆ చేప గుడ్లు అనమాట. సో ఈ విధంగా ఉండడం వల్ల అది ఇష్టం లేని వాళ్ళు ఆ మూట తీసి పక్కన పెట్టి ఆ ఇష్టం ఉన్నవాళ్ళు తినేస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఆ పులుసు వేసుకొని చేప మొక్క వేసుకొని తింటారన్నమాట. సో అది నాకు అర్థమైంది, మా అమ్మమ్మ అయితే అలా చేసేది. సో మా అమ్మమ్మ చిన్నప్పుడు తెల్ల చీరలు కట్టేది, ఆ తెల్ల చీరను కట్ చేసి అలా మూటలు కట్టి మా కోసం పులుసులో వేసేదన్నమాట. నేను చాలా ఇష్టంగా తినేవాడిని. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మనకి చీజ్ క్లాత్ అని దొరుకుతుంది మార్కెట్లో, చీజ్ క్లాత్. అది అంటే బాగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలాగే లేదు అనుకుంటే వైట్ టవల్స్ ఉంటాయి కదా, బాగా పల్సగా ఉంటాయి కదా, ఆ టవల్స్ అయినా సరే వైట్కి కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. సో ఈ రీయూజబుల్, మీరు నిజంగా అంటే నేను ప్రతిసారి కట్ చేసి క్లాత్ పడేయాలనుకుంటే లేదు, తర్వాత ఉతికి కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు. అవును, ఇంతకీ వీడేంటి, అసలు ఇంగ్రీడియంట్స్ చెప్పట్లేదు, ఎంత క్వాంటిటీ వేయాలి, ఎంతసేపు ఉడికించాలి, వేపాలి, ఏం చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? సో నాకు తెలిసి నేను చేపల పులుసు వీడియోస్ చాలా పెట్టాను. మీకు నిజంగా ఆ ప్రొసీజరు విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి టైం దొరికినప్పుడు. సో ఇంకోటి ఏంటంటే, మీకు కనబడుతుంది కదా, ఆ విధంగా మీరు మొదటిసారి ట్రై చేయండి. ఒకవేళ నిజంగా మీరు ఎప్పుడూ వండకపోయింటే ఒకసారి ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, మళ్ళీ ట్రై చేయండి, అద్భుతంగా వస్తుంది. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఎప్పుడూ అంటే అందరూ పుట్టుకతోటే వంటలు వండేలే కదా, నేను కూడా అలా అలా చూస్తూ మా అమ్మగారిని చూస్తూ మా అమ్మమ్మని చూస్తూ అలా చూస్తూ నేర్చుకున్నాను. ఇప్పుడు దాదాపు అన్ని వంటలు వండగలను, ఇంక్లూడింగ్ దమ్ బిర్యానీ కూడా. అంటే నిజానికి మావిడి నాకంటే అద్భుతంగా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో పొగడాలి, పొగడమే ఉందిలేండి, నిజమే అది. సో చూసారా, అలా మూటలు కట్టి ఆ పులుసులో వేయాలి, ఆ తర్వాతే చేప ముక్కలు అన్నీ వేసి ఆ పులుసు వాటికి వీటికి పట్టి ఉంటుంది, మామూలు ఉండదు టేస్ట్. ఆఖరిలో అంటే మీకు ఓపిక ఉంటే ఆఖరి వరకు చూడండి వీడియో, ఆఖరిలో తినడం కూడా చూపించా. ఆ మూటను విప్పి దాని మీద పులుసు పోసి దాన్ని అలాగా కొరికి తింటే ఆ టేస్టే వేరు. సో ఆఖరి వరకు చూడండి. సో ఇప్పుడు లేదంటే చాలా లాంగ్ ఉంది కదా, అంటే
లెంత్ ఎక్కువ ఉంది వీడియోస్, సగం ఇప్పుడు చూడండి, సగం తర్వాత తీరుకున్నప్పుడు చూడండి, బట్ మొత్తం మాత్రం చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చాలా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ఈ కుకింగ్ అనే కాదు, మెయిన్ కుకింగ్ మనది ఛానల్, బట్ దాంతోపాటు వేరే వేరే అన్నీ పెడుతూ ఉంటాను, హెల్త్కి సంబంధించి కానీ, ఏమైనా సమ్ ఇంగ్లీష్ పజిల్స్ లాగా. మీరు ఒకసారి వెళ్ళి చూడండి నా ఛానల్లో, ఆ ప్లేలిస్టులు ఉంటాయి. So support my channel and please do share my videos to your friends or anybody. సో మన పులుసు రెడీ అవుతుంది, ఇంకటి కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు కొన్ని కబుర్లు చెప్పుకుందాం. అయితే పులుసు అంటే చేపల పులుసులో పులస పులుసు అంటారు, చాలామంది వినే ఉంటారు. ఆ పులస పులుసు అదిరిపోద్ది, మామూలుగా ఉండదు అంటారు. కాకపోతే అది కాస్ట్ మాత్రం పేలిపోద్ది అన్నమాట, వేలల్లో ఉంటుంది. అయితే నిజంగా నాకు తెలిసి నేను తినింది దాని ప్రకారం, మా అమ్మగారు వండుతారు చేపల పులుసు, చేప ఏదైనా సరే పులుసు మాత్రం టేస్ట్ అదిరిపోవాల్సిందే. అదే చేప అంటే చేప చేపకి కొంచెం టేస్ట్ మారుతుందేమో, ఎస్ దట్ ఈస్ ట్రూ, బట్ నిజానికి అద్భుతమైన చేపల పులుసు తినాలంటే అది ఏ చేప అయినా పర్వాలే, అది వండే విధానం తెలవాలి. నిజంగా ప్రేమగా వండితే, అంటే ప్రేమగా ఉండడం అంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిజంగా వండి పెడితే, అంటే మా అమ్మగారు వండుతారు అసలు ఆ పులుసు మామూలుగా ఉండదు, మళ్ళీ మా ఆవిడ వండుద్ది అంత బాగోదు, అంటే నేను మీకు అర్థమై ఉంటుంది. సో ప్రేమగా వండితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆడియో రికార్డ్ చేస్తాను కానీ ఓ పక్క నుంచి భయం వేస్తుంది, అంటే ఈ ఫ్లోలో నిజాలు మాట్లాడేస్తున్నాను, మళ్ళీ మా ఆవిడ ఏమంటుందో ఏంటో భయంగా ఉంది. సర్లే చూసుకుందాం. అయితే ఆ చేప అనేది ఫ్రెష్గా ఉండాలి, ఏ చేప అయినా పర్వాలేదు అన్నాను కదా, ఏ చేప అయినా పర్వాలేదు ఎస్, బట్ ఆ చేప మాత్రం ఫ్రెష్గా ఉండాలి, లైవ్ అయితే ఇంక చాలా బాగుంటుంది. ఓకే, వావ్ చూసారా, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఉండేది, ఒక్క నిమిషం చూసారా, ఇందాక మనం వేసిన మూటలు ఇదే చేప మూటల పులుసు, వేడిగా ఉంది. వేడి వేడి అన్నం, ఇప్పుడు ఈ వేడి వేడి అన్నంలో అబ్బబ్బ పొగలు, ఓ మై గాడ్ కష్టమైన పని. ఈ వేడి వేడి అన్నంలో మనం ముందుగా వండి పెట్టుకున్న చేప మూటల పులుసు, నాలుగు మూటలు, ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇదొక మూట, రెండు, మూడు, ఇంకోటి ఏది, ఇంకోటి ఎక్కడ దాక్కున్నట్టుంది, ఇది అది కింద ఉంది, చిట్టి మూట. సో టోటల్ 4, ఇందులో మనం ఒకటి తిందాం ఇప్పుడు. వేడి వేడి అన్నంలో ఇది చేపల మూట వేసి, సో మూటను తీద్దాం ఇప్పుడు. లోపల ఏం చేస్తున్నాయి ఆ గుడ్లు, కాలుతుంది మరి, చూసారా ఇప్పుడు దీని మీద పులిసే వేసుకుని రావచ్చు. పులుసు ఎప్పుడైనా అంటే నేను అయితే పులుసు ఎక్కువగా కలుపుకుంటా అన్నంలో, అంటే సాంబార్ లాగా కలుపుకోవాలన్నమాట, సాంబార్ లాగా కలుపుకొని తింటే మామూలుగా.
పొగలు వస్తున్నాయి బా. చేప గుడ్లు తిని చేపలు తినకపోతే చేపలు తినబోతుంది, బాధపడుతుంది. చేపను ముట్టి ఇచ్చేద్దాం.